హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హనీ ఫుడ్ బాస్కెట్. ఈరోజు నేను చాలా ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన పెరుగన్నాన్ని ప్రిపేర్ చేశాను విత్ హెల్దీగా అండ్ టేస్టీగా. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా తొందరగా డెవలప్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఇడ్లీ దోశల కంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హెల్దీ. పిల్లలకు కూడా ఇలాంటి ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని ఒక బాక్స్లో పెట్టుకొని దీంట్లో మనం పెరుగు తోడు పెట్టుకోవడానికి రైస్ క్వాంటిటీని బట్టి పాలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి నాకు ఈ పాలు సరిపోతాయి. వీటిని కాచి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని ఈ అన్నంలో ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ గడ్డ పెరుగు తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ పెరుగుని ఆ పాలలో మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా అన్నంలో పాలు తోడు పెట్టుకోవడం వల్ల అన్నానికి పాలు అనేవి పట్టి అది పెరుగుగా మారే టైంలో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయండి. మనం రెగ్యులర్గా అన్నంలో పెరుగు కలుపుకొని కర్డ్ రైస్ చేసుకోవడం కంటే ఇలా అన్నంలోనే పెరుగు తోడు పెట్టుకోండి, చాలా హెల్దీగా ఉంటుంది. ఇలా అన్నంలో పాలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పెరుగు తోడు పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇది ఓవర్ నైట్ వదిలిపెట్టాలి, ఇలా క్లోజ్ చేసి. అప్పుడు పెరుగు అన్నంలో చక్కగా తోడుకుంటుంది. ఓవర్ నైట్ కంప్లీట్ అయ్యాక మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునే టయానికి బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే కర్డ్ రైస్ అనేది చాలా అంటే చాలా గట్టిగా అండ్ మంచి కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా విత్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ రెడీ అయ్యి ఉంది. దీంట్లో మనం ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు యాడ్ చేసుకొని ఈ పెరుగన్నాన్ని చక్కగా కలుపుకొని అన్నాన్ని పొల్లు పొల్లుగా చేసుకున్నట్లయితే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కర్డ్ రైస్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి ఇలా కలుపుకొని దీంట్లో కొన్ని ఆనియన్ పీసెస్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పడవగా వేసుకోవాలి. పెరుగన్నంలో ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని యాడ్ చేసుకొని కొంచెం అంతా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని డైరెక్ట్గానైనా తీసుకోవచ్చు, కాకుంటే పోప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి కొన్ని ఆవాలు కరివేపాకు రెమ్మలు ఒక ఎండుమిరపకాయ వేసి పోప్ చేసుకోవచ్చు. బట్ నేను ఇలానే డైరెక్ట్గా తినేస్తాను. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి. దీన్ని సింపుల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న పెరుగన్నాన్ని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ లేకుంటే ఈవినింగ్ డిన్నర్గా కానీ తింటే చాలా హెల్దీ అండి. కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మంట అవి ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్స్లో ఇమ్యూనిటీ అండ్ ప్రోటీన్స్ అందరికీ అవసరం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ హనీ ఫుడ్ బాస్కెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.